నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంతరావు గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రమాకాంతరావు గారు. నమస్కారం మేడం. ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా మండలాల ఏర్పాటుతో జిల్లా ముఖచిత్రం మారింది కదా, వివరాలేంటి? పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా మండలాల ముఖ చిత్రం మారింది. ప్రస్తుతం 18 మండలాలు ఉన్న ఆదిలాబాద్ లో ఇటీవల బోత్ మండలం నుంచి వేరు చేసి కొత్తగా సోనాల మండలాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా తాత్నాల, బోరజ్ మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జైనత్ బేల, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని కొన్ని గ్రామాలను కలిపి కొత్తగా బోరజ్, తాత్నాల మండలాలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాలో మండలాల సంఖ్య 21 పెరిగింది. 28 గ్రామాలతో బోరజ్ మండలం, 18 గ్రామాలతో సాత్నాల మండలం ఏర్పాటు చేసింది. ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్ది నూతన సాంకేతిక పద్ధతులతో బోధనకు గాను భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సంతోష్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం భరించింది కదా, వివరాలేంటి? విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తూ రాణించేలా కృషి చేసినందుకు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సంతోష్ కుమార్ పెదవుడ్కర్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వరించింది. ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. సంతోష్ కుమార్ పెదవుడ్కర్ నూతన సాంకేతిక పద్ధతులతో విద్యా బోధన చేస్తున్నారు. డిజిటల్ తరగతులు, ప్రత్యేక యాప్ల ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ప్రత్యేక గూగుల్ క్లాస్ రూమ్ యాప్ సాయంతో యూట్యూబ్ ఛానల్ పెట్టి నిత్యం ఆన్లైన్ తరగతులు బోధించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వివరాలు ఎలా ఉన్నాయి? 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ప్రభుత్వ గంప గోవర్ధన్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, చోబ్రామన్న, జెడ్పీ చైర్మన్ డాక్టర్ జనార్దన్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ గంప గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఆదిలాబాద్ జిల్లా ప్రగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు. ఆదిలాబాద్ లో ఎన్టీటీ ఆధ్వర్యంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద 150 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలో ఉచిత చేప పిల్లల విడుదలతో మత్స్యకారులకు ఉపాధి కలగనుంది కదా, దాని వివరాలేంటి? చేపల పెంపకం ద్వారా మత్స్యకారులకు ప్రభుత్వం జీవనోపాధి కల్పిస్తుంది. ఏటా 100% రాయితీపై చేప పిల్లలను పంపించేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మత్తడివాగు, సాత్నాల ప్రాజెక్టులతో పాటు చెరువుల్లో 38 లక్షల చేప పిల్లలను వదులున్నారు. చేప పిల్లల పెంపకంతో జిల్లాలోని 78 మత్స్య సహకార సంఘాలకు చెందిన 4,300 మంది లబ్ధి పొందనున్నారు. తెలంగాణ దశాబ్ది అమృతోత్సవాలను పురస్కరించుకుని కోటి వృక్షార్చన, వివరాలేంటి? తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కల నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో 5 లక్షల మొక్కలు నాటారు. పంచాయతీలు, మున్సిపాలిటీలో మొక్కలు నాటారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపలగూడలో 2వ పోలీస్ పటాలంలో ఏర్పాటు చేసిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే జోగురామన్న కలిసి మొక్కలు నాటారు. జిల్లాలోని తామ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది కదా, దాని వివరాలేంటి? రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆదిలాబాద్ జిల్లాలోని తామ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. రోగులకు, గర్భిణులకు అందిస్తున్న ఆరోగ్య సేవలు, పచ్చదనం, పరిశుభ్రత, టీకాల నిర్వహణ, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తదితర అంశాల్లో తామ్సి పిహెచ్సికి 90.64% మార్కులు రావడంతో ఎన్కోస్ జాతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ గుర్తింపు లభించింది. వచ్చే 3 ఏళ్లలో ఆరోగ్య కేంద్ర నిర్వహణకు 7 లక్షల చొప్పున నిధులు విడుదల కానున్నాయి. ఎన్కాస్ గుర్తింపు రావడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పిఎస్సి వైద్యులు డాక్టర్ శ్రావ్య తెలిపారు. ఇదండి ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంతరావు గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు, నమస్కారం.